Ni
నిన్ను పూజించి కీర్తింతును ఎల్లవేళయందునా నిన్ను పూజించి కీర్తింతును నమ్మకమైన దేవా నిన్ను పూజించి కొనియాడుగా 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 నేను కొనియాడేదా నేను నేను కొనియాడేదా నేను నేను కొనియాడేదా నేను నేను కొనియా ఈ వర్షందరల తొందర హల్లెలూయా. ఈ పూట ధ్యానం కొరకు యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనాన్ని ఈ పూట ధ్యానం కొరకు నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. నేను యూఫ్రటీసునద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుని దాన్ని తీసుకుంటుని నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను అది దేనికి పనికిరానిదాయను. ఈ మాట నాతో చెప్పండి, నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికిరానిదాయను. ఆ నడికట్టు చెడిపోయి ఉండెను. హలో, ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికిరానిదాయను. అవును కదా, ఆ నడికట్టు చెడిపోయింది. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను. ఏ నడికట్టు? ఒకనొకసారి దైవజనుడైన యిర్మీయాను ప్రభువు చెప్పారు, ఆ నడికట్టు. ఏ నడికట్టు మీకు అర్థమవుట చెప్తాను. 13వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసినార నడికట్టు కొని నీ నడుమల దాన్ని కొనుము. ఈ నడికట్టది చెప్పాలి, అవిసినార నడికట్టు. యిర్మీయాతో ప్రభు చెప్పాడు, యిర్మీయా నీ వెళ్ళి అవిసెనార నడికట్టును కొని నీ నడుముకు కట్టుకో అని ప్రభువు చెప్పాడు. ప్రభువు చెప్పినట్లే దైవజనుడు వెళ్ళి అవిసెనార నడికట్టు కొన్నాడు. అది అవిసెనార నడికట్టు. అవిసెనార అంటే అది సామాన్యులు వాడేది కాదు, రాజులు గొప్ప వారిలల్లో కనపడేది ఇది. అంటే గనులైన వారు మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు అవిసెనార. రాజులు గొప్ప వారు ఉపయోగిస్తారు అవిసెనార. అంటే చాలా విలువైనది అని అర్థం. అవిసెనార నడికట్టు దానిని కొన్నాడు, కొని తన నడుముకు కట్టుకున్నాడు. కొంతకాలం తర్వాత ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ నడికట్టు తీసి
యూప్రటిస్ నది యొద్దకు పోయి త్రవ్వి దాచిపెట్టమన్నాడు. అలాగే దాచిపెట్టాడు. మరికొంత కాలం తర్వాత నువ్వు దాచిపెట్టిన నడికట్టు తీసి చూడమన్నాడు. తీసి చూచేసరికి ఆ నడికట్టు చెడిపోయి ఉండెను. అది ఎందుకు పనికిరానిదాయను? అది ఎందుకు పనికి రాకుండా పోయింది? ఇక్కడ అవిసెనార నడికట్టు, ఈ నడికట్టు కొన్నాడు. అంటే ఇది కొన్న నడికట్టు. ఈ అవిసెనార నడికట్టును దేవుడు కొన్నాడు. కొని ఏం చేశాడు? నడుముకు కట్టుకున్నాడు. నడుముకు కట్టుకొని ఏం చేశారు? దాచిపెట్టారు. కానీ కొంతకాలానికి అది చెడిపోయి పాడైపోయింది. అవిసెనార నడికట్టు అనేది ఎవరికి సాదృశ్యం అని అంటే, ఇదే అధ్యాయంలో 11వ వచనంలో ప్రభువే క్లియర్గా రాశారు, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండని చేసితని. అంటే మీకు అర్థమైందా? దేవుడు తన పిల్లలైన వారందరినీ కూడా, ఇశ్రాయేలీయులు యూదులందరినీ, ఒక మాటలో చెప్పాలంటే గొర్రె పిల్ల రక్తము చేత విమోచింపబడిన ప్రజలందరినీ కూడా ఆయన ఒక నడికట్టుకు పోలుస్తున్నాడు. సోదరుడా, సూటిగానికి అర్థమయ్యేటట్లు చెప్పేస్తాను విను. ఆ నడికట్టు అవిసెనార నడికట్టు ఎవరో కాదు, నీవే. అవిసెనార అంటే అది విలువ లేనిది కాదండి. అవిసెనార అంటే అది అల్పమైనది కాదండి, చాలా విలువైనది. అవునవును, అది రాజులీలల్లో, సామంతులీలల్లో, గొప్పవారిలల్లో మాత్రమే ఉంటుంది అవిసెనార. అలాగే అవిసెనార ఏ విధంగా విలువైనదో, ఘనమైనదో, ఉన్నతమైనదో, విలువ గలదో, అలాగే దేవుని దృష్టికి నీవు నేను విలువ కలిగిన వారమని తండ్రి గ్రహించి మనులను కొన్నాడు. తన అమూల్యమైన రక్తము ద్వారా కొన్నాడు. ఆ అవిసెనారని అందుకని బైబిల్ చెప్తుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. అవును కదా, యేసయ్య ఒక ఉపమానం చెప్పారు, మీకు గుర్తుందా? ఒక పొలములోనట గొప్ప ధననిధులు దాచబడి ఉన్నాయట. ఆ సంగతి ఒక వర్తకునికి తెలిసింది. పలానా చోట పొలములో గొప్ప ధననిధులు దాచి ఉన్నాయి అన్న సంగతి ఒక వర్తకునికి తెలిసి ఆ వర్తకుడు ఏం చేశాడు? వెళ్ళి తనకు కలిగినవన్నిటినీ అమ్మేసి, తనకు కలిగిన వాటన్నిటినీ అమ్మేసి విలువ కలిగిన ధనం దాచబడిన పొలాన్ని కొనేసుకున్నాడు. ఆ దాచబడిన ధనమున్న పొలమును కొనుక్కోటానికి కలిగినవన్నీ అమ్మేసుకున్నాడు. అలాగే దేవుని స్వరూప్యములో ఉన్న మనలో దేవుని మహిమ దాగి ఉన్నది, దేవుని జీవాత్మ మనలో ఉన్నదని గ్రహించి అవిసెనార నడికట్టును కొన్నట్లుగా
ప్రభు నిన్ను నన్ను కూడా విలువ పెట్టుకున్నారు తన అమూల్యమైన రక్తము చేత కొన్నాడు అందుకే దేవుని వాక్యం చెప్తుంది నీవు సొత్తు కాదు నీవు విలువ పెట్టుకొనబడ్డావు ఆయన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత కాదు గాని అమూల్యమైన క్రీస్తు రక్తము చేత నిన్ను స్వతంత్రించుకున్నాడు కొనుక్కున్నాడని బైబిల్ చెప్తుంది సోదరుడా ఆ నడికట్టు ఎవరో కాదు కొనబడిన ఆ అవిశ్వనార నడికట్టు నీవే తెలుసునా నీకు అవును నీవు పాపమునకు అమ్మబడినప్పుడు పాప దాస్య శృంఖాల నుండి నిన్ను విడిపించటానికి ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి తన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు కనుక ఆ కొనబడిన అవిశ్వనార నడికట్టు నీవే నేనే ఓకే ప్రభు మనలను తన స్వరక్తమిచ్చి కొన్నాడు ఓకే మీరు అర్థం చేసుకోండి ఈ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఉన్న అవిశ్వనార నడికట్టు నీవే ఆత్మీయుడవైన ఆత్మీయురాలవైన నీవే మరి నడికట్టును తన స్వరక్తంతో కొని ఏం చేశాడు ప్రభు నడుమునకు కట్టుకున్నాడు అదే 11వ వచనం అంటాడు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండ చేసితిని అర్థమవుతుందా ప్రభు మనలను కొనుక్కున్నాడు తన స్వరక్తమిచ్చుకున్నాడు కనుక నీవు విలువలేని వ్యక్తి మాత్రం కాదు అని నేను చెప్తున్నా నేను కూడా విలువలేని వ్యక్తిని కాదు నాకంటూ ప్రభు దృష్టిలో ఒక విలువ ఉంది కాబట్టి నన్ను తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు నీవు కూడా విలువ కలిగిన వ్యక్తివే కాబట్టి ప్రభు తన స్వరక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు తన కుమార్తెగా కుమారునిగా ఇప్పుడు ఈ నడికట్టు నీవే నేనే నిన్ను నన్ను ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు కొనుక్కున్నాడు ఓకే కొనుక్కొని ఏం చేశాడు నరుని నడుముకు నడికట్టు ఏ విధంగా అంటి ఉంటుందో అలా ప్రభు మనలను తనకు అంటి ఉండేటట్లు చేసుకున్నాడు అర్థమవుతుందా నిన్ను తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ప్రభు మరలా నీతో ఆయన వ్యాపారం చేయలేదు నిన్ను తన స్వరక్తమిచ్చి సంపాదించుకొని ఎక్కడో పాపపు అంగడిలో ఉన్న నిన్ను పాపమునకు అమ్మబడి భ్రష్టత్వంలో నివసిస్తున్న నిన్ను పాప శృంఖాల చేత దాస్య సంఖ్యల చేత బంధించబడి నిత్య నరకాగ్నికి పోవలసిన నిన్ను సాతాను అంగడిలో అమ్ముడు పోయిన నిన్ను తన స్వరక్తమిచ్చి సంపాదించుకొని ప్రభు నిన్నెక్కడో పడవేయలేదు తనకు అంటి ఉండేటట్లుగా ఒక నడికట్టు నరుని నడుమునకు ఏ విధంగా అంటి పెట్టుకుని ఉంటుందో అలా ప్రభు కూడా మనల్ని తన స్వరక్తమిచ్చి సంపాదించుకొని ఆయనను మనము అంటి ఉండేటట్లుగా చేసుకున్నాడు అంటి ఉండేటట్లు చేసుకున్నాడు ఇలా ద్రాక్షవల్లి తీగిలో ఏ విధంగా అంటి ఉంటుందో వృక్షంలో చెట్టులో కొమ్మ ఏ విధంగా అంటి ఉంటుందో ఒక మానవ శరీరంలో అవయవాలన్నీ ఒకదానితో ఒకటి పొసగబడి ఏ విధంగా అంటి ఉంటుందో అదేవిధంగా నిన్ను కూడా తన స్వరక్త
జీతమిచ్చి సంపాదించుకున్న నిన్ను ఆయనకు అంటి ఉండేటట్లు చేశాడు. ఒక నడికట్టు ఏ విధంగా నరుని నడుమునకు అంటి పెట్టుకొని ఉంటుందో అదే విధంగా నిన్ను కూడా ఆ ప్రభుని అంటి పెట్టుకొని ఉండేటట్లు చేశాడు. మరొక విషయం, తన పర్ణశాలలో నిన్ను దాచాడు, తన పర్ణశాలలో నిన్ను దాచాడు, తన గుడారపు మాటను దాచాడు, తన రెక్కల చాటును దాచాడు. ఈ అధ్యాయంలో యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్న నడికట్టు ఒకటి కొనబడింది, రెండు నడుమునకు అంటి పెట్టుకొని ఉండునట్లు దేవుడు అంటి పెట్టుకునేటట్లు చేశాడు, మూడు దాన్ని యూఫ్రటీస్ నది దగ్గర దాచిపెట్టాడు. అంటే ఈ నడికట్టు కొనబడింది, నెంబర్ వన్ కొనబడింది, నెంబర్ టూ నడుమునకు అంటి పెట్టుకొని ఉన్నది, నెంబర్ త్రీ దాచబడింది. సోదరుడా, ఈ నడికట్టు ఎవరో కాదు, నీవే. ఎక్కడో ఉన్న నిన్ను ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నిన్ను ఎక్కడో పడవేయలేదు, అంగడిలో పడవేయలేదు, ఒక మూలను దాచిపెట్టలేదు. ఆయనకు అంటి ఉండేటట్లు, నిన్ను అంటి ఉండేటట్లు చేసుకున్నాడు. ఒక నడికట్టు నరునికి, నరుని నడుమునకు ఏ విధంగా అంటి పెట్టుకుని ఉంటుందో అలా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన అంటి పెట్టుకుని ఉండేటట్లు చేశాడు. మూడు, ఎన్నోసార్లు నీ మీదకు, నీ కుటుంబం మీదకు, నీ బిడ్డల మీదకు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన సొత్తైన ప్రజలైన మీ మీదకు ఎన్నోసార్లు ఉగ్రత, శ్రమ, కీడు, సాతానియ దాడులు పొంచినప్పుడు ఆయన నిన్ను దాచిపెట్టాడు. ఎక్కడ దాచాడు? తన రెక్కల చాటును దాచాడు, తన పర్ణశాలలో దాచాడు. ఎక్కడ దాచాడు? తన గుడారపు దాటును దాచాడు. ఇలా స్వరక్తమిచ్చి కొని ఆయనకు అంటి పెట్టుకొని ఉండేటట్లు చేసి, నీకు విపత్తులు శ్రమలు వచ్చినప్పుడు ఆయన రెక్కల చాటున, ఆయన పర్ణశాల చాటున, ఆయన గుడారపు చాటున నిన్ను దాచిపెట్టాడు. ఇలాంటి భద్రత, ఇంతటి కాపుదల ఆ నడికట్టు విషయమే ప్రభు తీసుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసిన, కొంతకాలం తర్వాత ప్రభు దాచి ఉన్న ఆ నడికట్టును తీసి చూడగా, అది మరలా ఆ వచనం చదవండి. నేను యూఫ్రటీస్ నది యొద్దకు పోయి నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దాన్ని తీసుకుంటుని నేను దానిని చూడగా, నేను దాన్ని చూడగా అది నడికట్టు చెడిపోయి ఉండెను, దేనికి పనికిరానిదాయను. ఆ నడికట్టు, ఏ నడికట్టు? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నడికట్టు, ఆయనను అంటి పెట్టుకుని ఉండేటట్లు స్థానమిచ్చిన నడికట్టు, తన గుడారపు చాటున, తన పర్ణశాల చాటున, తన రెక్కల చాటున దాసిన నడికట్టు కొంతకాలానికి చూడగా అది చెడిపోయింది. అది ఎందుకు? పనికిరానిదాయను. సోదరుడా, నా ప్రియ సోదరి, ఆ నడికట్టు నీవు కాదా? ఆ నడికట్టు నీవు కాదా? ఆ అవిశ్వనార నడికట్టు నీవు కాదా? ఆ నడికట్టు నీవే. ఆ నడికట్టు నీకు సాదృశ్యంగా ఉంది. నడికట్టు లాంటి నిన్ను ప్రభు స్వరక్తమిచ్చుకున్నాడు. కొని ఏం చేశాడు? ఆయనకు అంటి ఉండేటట్లు, దూరంగా కాదు, ప్రభువునకు అంటి ఉండేటట్లు నిన్ను చేశాడు. అంటి ఉండేటట్లు, రెండు మూడు,
నీకొచ్చిన విపత్తుల్లో నుండి కష్టాల్లో నుండి శ్రమల్లో నుండి ఉప్పిల్లో నుండి పేదరికాల్లో నుండి కరువుల్లో నుండి కాటకాల్లో నుండి పూట గడవని స్థితి నుండి ప్రభు నిన్ను తన రెక్కల చాటున తన గుడారపు మాటున తన పర్ణశాలలో నిన్ను దాశాడు. కొని ఆయనను అంటిపెట్టుకునేటట్టు చేసి ఆయనను అంటిపెట్టుకునేటట్లు స్థానమిచ్చి నిన్ను దాచిపెడితే నువ్వేమయ్యావు? చెడిపోయావు. ఆ నడికట్టు చెడిపోయి ఎందుకు పనికిరానిదయ్యింది? వినండి వినండి, ఎందుకు నడికట్టు చెడిపోయింది? స్వరక్తమిచ్చి కొన్నాడుగా, ఆయనతోనే అంటి పెట్టుకుని ఉండేటట్లు స్థానమిచ్చాడుగా. నేను అడుగుతున్నా, నీవు ప్రభువుని అంటి పెట్టుకుని ఉన్నట్లుగా ఇంకొక అన్యుణ్ణి అంటిపెట్టుకుని ఉండనిచ్చాడా దేవుడు? లేదు. నిన్నాయన తన స్వరక్తంతో కొన్నాడు గనక, ఆ విలువను గ్రహించావు గనక, నిన్ను మాత్రమే ఆయన అంటి ఉండేటట్లు, ఇక ఎవరిని రానిలా, నిన్ను మాత్రమే ఆయన అంటి ఉండేటట్లు, ఆయన నడయానికి అంటుకొని పోయి ఉండేటట్లు నీకు స్థానం ఇచ్చాడు. నేను అడుగుతున్నా, నీకు ఇచ్చిన స్థానం ఇంకొకరికి ఇచ్చాడా దేవుడు? నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు, తన స్వరక్తంతో నిన్ను కొన్నాడు. కొనటమే కాకుండా ఆయన నడికట్టుకు అంటుకొని ఉండేటట్లుగా నీకు స్థానం ఇచ్చాడు. మూడు, నీకు వచ్చిన విపత్తుల అన్నింటిలో నుండి దాచాడు, 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 దాచాడు. లేకపోతే నువ్వేనాడు మరణించి ఉండవలసింది కదా? దాచాడు. ఇన్ని కార్యాలు నీ పట్ల చేస్తే ఈ నడికట్టు ఏం చేసింది? దాచిన నడికట్టు త్రవ్వి చూడగా, నేను దాన్ని చూడగా అది చెడిపోయి ఎందుకు పనికిరానిదాయను, ఎందుకు చెడిపోయింది? ఆయనను అంటి పెట్టుకుని ఉన్న ఈ నడికట్టు, ఆయన పర్ణశాలలో దాచబడిన ఈ నడికట్టు, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ నడికట్టు ఎందుకు చెడిపోయింది? ఈరోజున యేసుక్రీస్తు స్వరక్తము చేత కొనబడిన దేవుని పిల్లలమైన మనం యేసుక్రీస్తును అంటిపెట్టుకొని, ఆయన వాక్యాన్ని అంటిపెట్టుకొని, ఆయన సేవకుణ్ణి అంటిపెట్టుకొని, ఆయన మందిరాన్ని అంటిపెట్టుకొని ఉన్న మనం అనేక విపత్తుల్లో, శ్రమల్లో, కష్టాల్లో, తెగుల్లో, పేదరికాల్లో ఆయన రెక్కల చాటును దాచబడుతున్న మనం ఎందుకు చెడిపోతున్నాం? చెడిపోట గల కారణం ఏంటండి? ఎందుకు చెడిపోయింది నడుకట్టు? స్వరక్తమిచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరక్తమిచ్చి సంపాదించిన నడుకట్టు, ఆయనను అంటి పెట్టుకుని ఉన్న నడుకట్టు, ఆయన మందిరాన్ని, ఆయన సంఘాన్ని, ఆయన సేవకుణ్ణి అంటి పెట్టుకున్న ఈ విశ్వాసి అనే నడుకట్టు, ఆయన స్వరక్తము చేత కొనబడిన ఈ ఆత్మీయుడు అనే నడికట్టు, ఆయన రెక్కల చాటును భద్రపరచబడి కాపుదల పొందుతున్న ఈ విశ్వాసి ఆత్మీయుడు అనే నడికట్టు ఎందుకు చెడిపోతున్నాడు? ఎందుకు చెడిపోయింది? ఆ నడికట్టు చెడిపోటగల కారణమేంటి? ఓ ఆత్మీయుడా, క్రీస్తు రక్తం చేత కొనబడినవాడా, యేసు క్రీస్తు రెక్కల చాటున భద్రపరచబడి కాపుదల పొందుతున్నవాడా, యేసు క్రీస్తు ప్రభుతోనూ, ఆయన వాక్యముతోనూ, ఆయన సేవకునితోనూ, ఆయన మందిరముతోనూ, ఆయన బలిపీఠముతోనూ అంటుకట్టబడి ఉన్నవాడా, అంటుకట్టబడి ఉన్నదానా? ఎందుకు నువ్వు చెడిపోతున్నావు? ఈ నడికట్టు చెడిపోటగల కారణమేంటి? కొనబడింది, దాచబడింది, నడుమునకు అంటు ఉన్నది, మరి ఎందుకు చెడిపోయింది? మూడు విషయాలు ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, తొడుతంగా మీ ముందుకు తీసుకుని వస్తాను. చెడిపోట గల కారణమేంటి? తొమ్మిదో వచనం, 13వ అధ్యాయం 9వ వచనం, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఈ విధముగానే, యూదావారి గర్వము, యెరూషలేము నివాసుల యొక్క మహాగర్వమును భంగపరచుదును. అంటే ఈ నడికట్టు
క్రీస్తు ప్రశస్త రక్తము చేత కొనబడిన ఈ నడికట్టు ఆయన పరిశాలలో ఆయన రెక్కల చాటున ఆయన గుడారపు మాటున విపత్తుల నుండి సమస్యల నుండి దాచబడుతున్న ఈ ఆత్మీయుడు ఆత్మీయురాలని నడికట్టు యేసు క్రీస్తుతోను వాక్యముతోను సంఘముతోను అంటి ఉన్న ఈ ఆత్మీయుడు ఆత్మీయురాలని నడికట్టు చెడిపోటానికి మొదటి కారణం గర్వం. గర్వం యూదా వారిని గుర్చి ప్రస్తావిస్తూ అంటాడు గర్వం అంటాడు, కానీ యెరూషలేము నివాసులను గుర్చి ప్రస్తావిస్తూ అంటాడు మహాగర్వం. సోదరులారా, నువ్వెంతటి ఆత్మీయుడివైనా సరే, నువ్వెంతటి ఆత్మీయురాలవైనా సరే, దైవ సేవకునితో అనుక్షణం అంటి పెట్టబడి ఉన్న వ్యక్తివైనా సరే, బలిపీఠముతో నిత్యము సంబంధ బాంధవ్యాలు కలిగి అంటుకొని పోయినట్లు ఉన్న వ్యక్తివైనా సరే, దేవునితో వంతు పెట్టుకుని నడుస్తున్న వ్యక్తివైనా సరే, నీ అంతరంగాల్లో నీ హృదయపు లోగిళ్ళలో నీ హృదయపు అంతరంగాల్లో గర్వం అనేది ఉంటే కొంతకాలానికి నువ్వు టోటల్గా ఆత్మీయతను చెడిపోతావు. చెడిపోవటమే కాదండి, ఇక ఎందుకు పనికి రావండి, ప్రార్థన చేయటానికి కానీ భక్తి చేయటానికి కానీ దేవుని స్థానములు నిలవటానికి ఇక నువ్వు పనికిరావు. ఈ నడికట్టు అనే యూదులు ఇస్రాయేలీలనే ఈ నడికట్టు, ఆత్మీయులు విశ్వాసులనే ఈ నడికట్టు చెడిపోట గల కారణం వారు క్రీస్తుతో అంటుకట్టబడి ఉన్న నడుమునకు అంటి ఉన్న రీతిగా, నడికట్టు నడుమునకు అంటి ఉన్న రీతిగా సేవకునితోను వాక్యముతోను మందిరముతోను బలిపీఠముతోను దేవునితో అంటి ఉన్నారు, దాచబడుతున్నారు, రెక్కలు చాటున దాచబడుతున్నారు, విపత్తుల నుండి కష్టాల నుండి పేదరికాల నుండి దాచబడుతున్నారు. కానీ వీరు చెడిపోయారండి. కొనబడిన ఈ నడికట్టు, దాచబడిన ఈ నడికట్టు, ప్రభునకు అంటి పెట్టుకుని ఉన్న ఈ నడికట్టు అని ఆత్మీయులు ఆత్మీయురాలు చెడిపోటాకి పనికి రాకుండా పోటాకి మొదటి కారణం గర్వము, మహాగర్వము. పిల్లలారా, ఆత్మీయుని ఎప్పుడు కూడా తల ఎత్తుకొని నడవడండి, తల దించుకొని నడుస్తాడు. గర్వం గర్వం గర్వం. సోదరుడా, నువ్వు యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన నడికట్టువే, ఆయనతో అంటి పెట్టుకుని ఉన్నావు, ఆయన సేవకునితో ఆయనతో వాక్యముతో అంటి పెట్టుకుని ఉన్నావు. ప్రతి విషమ పరిస్థితిలో నీ మీదకు వస్తున్న సాతానీయ దాడుల్లో ఉప్పునల్లో తెగుల్లో అన్నిటిలో కూడా ప్రభు తన రెక్కల చాటున నిన్ను కాస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు, గుడారపు మాటను ఉంచుతున్నాడు. నీలోనికి ఎందుకు గర్వం స్వరపడింది? 4 రూపాయలు మెదిలితే తలెత్తుకొని నడవాలా? 4 ఘనపరిస్తే ఇక మనంతటి వారు లేరా? సోదరులారా, దేవుని పిల్లలమైన నేనా జీవితాల్లో మనకు మాదిరి బాప్తిస్మమిచ్చి యోహాను, ఆయన నేను తగ్గవలసి ఉన్నది, ప్రభు హెచ్చవలసి ఉన్నది, ఆయన చూపుల వారు ఇప్పుటికు కూడా నేను పాత్రుని కాదు, వా ఆయన చెప్పులు వారు ఉప్పటానికే ఒక ప్రతిష్ఠితుడు అర్హుణ్ణి కాదంటుంటే, యేసయ్యను గుర్చి మాట్లాడుతూ బాప్తిసమిచ్చి యోహాను అంటాడు. యేసయ్యకు బాప్తిసమిచ్చింది ఎవరు? బాప్తిసమిచ్చి యోహాను. యేసయ్య సువార్త పరిచర్యకు మార్గములను సిద్ధపరిచింది ఎవరు? బాప్తిసమిచ్చి యోహాను. ప్రభు మార్గాన్ని సిద్ధపరిచిన వాడు, ప్రభుకు బాప్తిసమిచ్చిన వాడు అంటాడు. ఆ ప్రభు యొక్క చెప్పుల వారు విప్పుటకు నేను యోగ్యుణ్ణి కాదు. నీవు నీ జ్ఞానమును బట్టి
నీ తెలివిని బట్టి లేకపోతే నీ కులమును బట్టి నీ మతాన్ని బట్టి నీ వెనుక ఉన్న బలగాన్ని బట్టి గర్విస్తున్నావా? గర్వము అనేది పతనానికి దారితీస్తుంది. పిల్లలారా, మన జీవిత పర్యంతం ఆఖరి క్షణం వరకు కూడా మనకున్న దేనిని బట్టి కూడా మనలో గర్వం అనేది రాకూడదు. నీ జ్ఞానమును బట్టి అయినా, నీ తెలివిని బట్టి అయినా, నీ వాక్చాతుర్యాన్ని బట్టి అయినా, నీకున్న దేనిని బట్టి అయినా సరే, ఆస్తి అంతస్తులను బట్టి అయినా, అధికారాన్ని బట్టి అయినా, నీ వెనుక ఉన్న బలగమును బట్టి అయినా, నీ కులమును బట్టి అయినా, నీ ఎడ్యుకేషన్ బట్టి అయినా, నీ ఉద్యోగాన్ని బట్టి అయినా, నీలో గర్వం ఉండకూడదు. దేవునికి అది అసహ్యమట, దేవునికి అది అసహ్యమట. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆ చక్కని మాట రాయబడి ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగేండుట చెడుతనమును అసహించుకున్నట్టే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. అంటే గర్వం అనేది ఏంటి? దేవునికి అది అసహ్యమండి. సోదరుడా, నడికట్టుగా ఉన్న యూదులు, దేవునికి నడికట్టుగా ఉన్న యూదులు, నడుమునకు నరుని నడుమునకు నడికట్టు అంటి ఉన్న రీతిగా యెషయాకు అంటు కట్టబడి ఉన్న యూదులు, ఇశ్రాయేలీలు పాడైపోవటానికి, పతనమైపోటానికి, పనికి రాకుండా పోవటం కారణం గర్వం. ఆత్మీయుడా, ప్రభు నిన్ను ఎంత ప్రేమించాడు! పాపపు అంగడిలో, దాస్య సంఖాలలో ఉన్న నిన్ను తన స్వరక్తమిచ్చి సంపాదించుకొని, తన నడుమునకు నీవు అంటి ఉండాలని, తన నడుమునకు అంటి ఉండేటట్లు చేసుకొని, నీ కాపదొచ్చిన ప్రతిసారి, విపత్తొచ్చిన ప్రతిసారి పర్ణశాలలో దాచి నీ ఎడల ఎంత కృప చూపితే, యేసయ్య నడుమునకు నీ ఉన్నావు కాబట్టి నీ గర్వం రావాలా? గర్వించిందట యూదా ఇశ్రాయేలు. ఈరోజున 4 ప్రసంగాలు ప్రసంగించటం చేతగా, కానీ 4 ప్రసంగాలు మంచిగా ప్రసంగించగానే ప్రసంగికులు తల ఎగరవేసి చెడిపోతున్నారు. 4 దర్శనాలు రాగానే తల ఎగరవేసి సేవకుల మీద తిరుగుబాటు చేసి మందిరాలకు దూరమైపోయి చెడిపోతున్నారు. గర్వం, గర్వం, గర్వం. ఈ గర్వం, ఈ నడికట్టు చెడిపోయింది. ఈ ఆత్మీయుడు చెడిపోవడం గల కారణం గర్వం, మహాగర్వం. దేవుని పిల్లలారా, ప్రభు వచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. ఎందుకు నువ్వు గర్విస్తున్నావు? ఎవరిని చూసుకొని గర్విస్తున్నావు? దేన్ని చూసుకొని గర్విస్తున్నావు? గర్వము నాశనమునకు దారితీస్తుందని నీకు తెలియదాని, పతనానికి అది పునాది. అసలు నీ జీవితంలో ప్రభు కార్యం చేయబడి, అసలు నువ్వు ఎందుకు పనికి రాకుండా ఎందుకు పోయావో తెలుసిన, ఈ గర్వమే. ఆ నడికట్టు పనికి రానిదాయను, ఆ నడికట్టు చెడిపోయింది, ఆ నడికట్టు పనికిరానిదాయను. ఎందుకని? గర్వం. సోదరుడా, నువ్వు క్రీస్తు కలువరి ప్రశస్త రక్తము చేత కొనబడిన వ్యక్తివే. నరుని నడుమునకు నడికట్టు అంటి ఉన్న రీతిగా ప్రభువునకు, సేవకునికి, బలిపీఠానికి, మందిరానికి అంటి పెట్టుకుని ఉన్న వ్యక్తివే. కానీ
చేత దాసపడుతున్న వ్యక్తివే, ఆయన రెక్కల చాటున భద్రపరచబడుతున్న వ్యక్తివే, కానీ నువ్వు చెడిపోయి ఈ రోజున నీ కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఎవరికి పనికి రాకుండా పోవడం గల కారణం ఏంటో తెలుసిన? గర్వం. గర్వం అనేది దేవునికి అసహ్యమైనది. ఒకవేళ ఈరోజు మీరు చెడిపోయి, మీ ఆత్మీయత చెడిపోయి, మీ భక్తి చెడిపోయి నేను పడుతుంది, అవును కదూ? ఓకే ఓకే ఓకే, ఇది పతనానికి దారితీస్తుంది. గర్వం ఆ నడికట్టు చెడిపోయింది, అది ఎందుకు పనికి రాకుండా పోయింది? కారణం గర్వం. సోదరుడా, నీ ఆత్మీయత చెడిపోట గల కారణం, నీ భక్తి చెడిపోట గల కారణం, నీవు చెడిపోట గల కారణం, అసలు నీవు ఈ రోజున ఎందుకు పనికి రాకుండా పోటాకి? అన్నీ ఉన్నాయి, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఎవరితో ఎలా మాట్లాడాలనే చాతుర్యం ఉంది, చదువు ఉంది, సంస్కారం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు ఎందుకు పనికి రావట్లేదు? ఓయ్ గర్వం, నువ్వు చెడిపోటాకి నువ్వెందుకు పనికి రాకుండా పోట గల కారణం, నువ్వు నడికట్టు క్రీస్తు రక్తంతో కొడబడిన వ్యక్తివే, ఆయన అంటి పెట్టుకున్న వ్యక్తివే, కానీ నువ్వు చెడిపోటాకి పనికి రాకుండా పోట గల కారణం గర్వం. పిల్లలారా, చార్లెస్ పిల్ని అని ఒక దైవజనుడు అంటాడు, దైవజనుడా ఏంటి నీ ధైర్యం, ఏంటి నీ ధైర్యం, ఇంత బలమైన పరిచర్య ఏమీ లేకపోయినా బలమైన పరిచర్య చేస్తున్నావు, ఏంటి నీ ధైర్యం అంటే అన్నాడట దైవజనుడు. నాకేమీ లేకపోయినా గుండెల నిండా దేవుని వాగ్దానాలు ఉన్నాయన్నాడట. ఆ దైవ సేవకునికి వ్యక్తిగతమైనవి ఏమీ లేవట, కానీ ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. ఏం దైవజుండ నీకున్న కృప అంటే, ఆయన అన్నాడట నాకేమీ లేకపోయినా గుండెల నిండా దేవుని వాగ్దానం ఉంది, గుండెల నిండా ఆయనకు విధేయత చూపే తగ్గింపు ఉంది అన్నాడట. ఈ మనసు నీకుంటే చాలు, నువ్వు చెడిపోవు. రాత్రి అదే చెప్పాను, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకోవటం అంటే ఓడిపోవటం కాదు, తగ్గించుకోవటం అంటే ఓడిపోవటం కాదు. పిల్లలారా, ఈరోజు నువ్వెందుకు పనికి రాకుండా పోటాకి? ఆ నడికట్టు చెడిపోయి ఎందుకు పనికిరానిదాయనో కారణం గర్వం. సోదరుడా, దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు? దేన్ని బట్టి గర్విస్తున్నావు? 4 రూపాయలు ఉన్నాయనా? రేపొద్దున నీ బ్యాంక్ డిపాజిట్ మొత్తం అంతా ఖాళీ అయిపోయే దుర్దినం రాబోతుంది. నీ ఆస్తులు నీళ్ళ నుండి ప్రభుత్వం లాక్కునే దినాలు రాబోతున్నాయి. సర్వం కోల్పోయే రోజులు రాబోతున్నాయి. నీ వెండి బంగారాలు బజార్లో పోసి ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి వెండి బంగారం మాకు ఆకలి ఇస్తుందని వాటిని కాళ్ళతో తొక్కే రోజులు రాబోతున్నాయి. నీ గర్వమే నిన్ను పనికి రాకుండా చేస్తుందేమో, నీ గర్వమే నువ్వు చెడిపోటగల కారణమేమో. అదిగో చూడండి, ఆ నడికట్టు నేను చూడగా అది చెడిపోయాను. అది ఎందుకు పనికిరానిది? ఆయన కారణం గర్వం. ఇక 2వ విషయానికి వస్తున్నాను. అదే యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. అన్ని దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయు, అన్ని దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదని వాటిని అనుసరించుచు, వాటిని అనుసరించుచు నా మాటలు వినునొల్లక తమ హృదయ కాఠిన్యము, తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకును. అదిగో వీరు చెడిపోవడం గల 2వ కారణం హృదయ కాఠిన్యము. చెప్పాలి, హృదయ కాఠిన్యం. దేవుని అంటిపెట్టుకున్న ఈ వ్యక్తి,
బలిపీఠాన్ని అంటిపెట్టుకొని జీవిస్తున్న ఈ వ్యక్తి దేవుని పరిశుద్ధాలలో దేవుని రెక్కల చాటున భద్రపరచబడి దాచబడిన ఈ వ్యక్తి క్రీస్తు అమూల్యమైన రక్తము చేత కడుగబడిన ఈ ఆత్మీయుడు ఈ వ్యక్తి చెడిపోయి ఎందుకు పనికి రాకుండా పోటానికి మొదటి కారణం గర్వం, రెండోది వారి హృదయ కాఠిన్యము. అందులోనండి హృదయ కాఠిన్యం, హృదయ కాఠిన్యం. అవును పిల్లారా, ఎంతోమంది హృదయాలు కఠినంగా మారిపోయాయి. అలాగే చెప్తారులే, అలాగే మాట్లాడతారులే, అది మన ధర్మం. హలో, ఆ నడికట్టు, ఏ నడికట్టు? ఆయన అమూల్యమైన రక్తము చేత తన స్వరక్తము చేత సంపాదించిన నడికట్టు, ఆయనను అంటిపెట్టుకుని ఉన్న నడికట్టు. విపత్తులన్నిటిలో ఆయన చేత దాచబడిన నడికట్టు చెడిపోయింది. సోదరుడా, నేను యేసుక్రీస్తు రక్తం చేత కడుగబడ్డాను, యేసుక్రీస్తుని అంటిపెట్టుకున్నాను, సేవకుని అంటిపెట్టుకొని ఉంటున్నాను, బలిపీఠాన్ని అంటిపెట్టుకొని ఉంటున్నాను, దేవుని అంటిపెట్టుకొని ఉంటున్నాను, నరుని నడుమునకు నడికట్టు అంటుకున్న రీతిగా నేను అంటుకొని ఉన్నాను. ఆయన నాకు వచ్చిన విపత్తులన్నిటిలో నుండి ఎన్ని విపత్తులు వచ్చినా ఒకదాని వెంబడి ఒకటి ఇప్పటికి 100 వచ్చాయి. 100 విపత్తులు ఆయన దాచాడు. ఏ నాకేం కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దాచబడిన ఈ నడికట్టు, అంటుకొని ఉన్న ఈ నడికట్టు, కొనబడిన ఈ నడికట్టు చెడిపోయి పనికిరానిదాయను. కారణం గర్వం, రెండోది హృదయ కాఠిన్యం. హృదయ కాఠిన్యం ఏం చేస్తుందో చెప్పన. ఒక వ్యక్తి హృదయంలో కాఠిన్యం ఉందనుకో, ఆ హృదయ కాఠిన్యం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడో పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పింది. ఎఫెసీ పత్రిక 4:18 వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత. చూడండి చూడండి, తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత, తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారే. అదిగో, అంటే ఎవని హృదయములోనైతే కాఠిన్యం ఉంటుందో. సోదరులరా, నా ప్రియ సహోదరి సోదరుడు విను, ప్రభువాక్యం చెప్తుంది, ఒక్కని హృదయములో కాఠిన్యం ఉంటే ఆ హృదయములో ఉన్న కాఠిన్యం అట దేవునిలో నుండి కలుగు జీవములో నుండి అతనిని వేరు చేస్తుందట. చూడండి, ఒకని హృదయంలో ఉన్న కాఠిన్యం అతను చెడిపోయినట్టు చేస్తుంది, పనికి రాకుండా చేస్తుంది. అసలు హృదయంలో కాఠిన్యం ఉంటే ఏం జరుగుతుంది? వాక్యం చెప్తుంది, ఒకని హృదయంలోని కట కాఠిన్యం ఉంటే ఆ కాఠిన్యం అట అతనిని దేవునిలో నుండి కలుగు జీవములో నుండి అతనిని వేరు చేస్తుందట. చూసారా, ఇన్ని సంవత్సరాలు, సుమారు 20 నుండి లేదా 10 నుండి, సుమారు 20 నుండి, 10 నుండి, 5 నుండి, 4 నుండి నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, లోకములో నుండి వేరు కాలేపోయావు, లోకులలో నుండి వేరు కాలేపోయావు. అబ్రహాములలో నీ ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం యొద్ద నుండి వేరు కాలేపోయావు. నీ వారిని, నీ కలిగిన దేనిని నువ్వు వేరుపరుచుకోలేకపోయావు. కానీ నీ హృదయంలో ఉన్న కాఠిన్యం ముందు చూసావా? ఆ కాఠిన్యాన్ని బట్టి నీ దేవునిలో నుండి వేరుపడిపోయావు. అంటే ఒక వ్యక్తిలో ఉన్న హృదయ కాఠిన్యం అతనిని దేవునిలో నుండి వేరు చేస్తుంది. అవును పిల్లలారా, లోకానికి వేరు కావాలంటే వేరు కాలిపోయాం, మూర్ఖులకు ఈ తరము వారికి వేరవ్వాలంటే వేరవ్వలేకపోయాం, అవిశ్వాసులతో విజ్ఞుడిగా ఉండకూడదంటే విజ్ఞుడిగా ఉండలేకపోయాం, కానీ దేవుని నుండి మాత్రం వేరైపోయాం. దేవుని నుండి వేరైపోయామండి, కారణమేంటి? నీ హృదయ కాఠిన్యం.
ఈ నడికట్టు దేవునిని అంటిపెట్టుకొని ఉన్న ఈ నడికట్టు లాంటి ఆత్మీయుడు చెడిపోట గల కారణం హృదయ కాఠిన్యమండి. కఠినం ఒకటి గర్వం, రెండు హృదయ కాఠిన్యం. మీలో ఎంతమందికి కాఠిన్యం ఉందండి? ఎన్ని వర్తమానాలు చెప్పినా లోబడిన స్థితి, ఎన్నిసార్లు గద్దించిన విధేయత చూపిన స్థితి, ఈ చెవితో వర్తమానమని చెవితో విడిచిపెట్టే అనుభవం మీలో ఎంతమందికి ఉంది? సోదరుడా చెప్తున్నాను, ఇది ఒక ప్రవచనం అనుకుంటావో, దేవుని వాక్ అనుకుంటావో నాకు తెలియదు, కానీ నీ హృదయంలో ఉన్న కాఠిన్యం నుండి నువ్వు బయటకు రాకపోతే అతి త్వరలో నువ్వు దేవునికి దూరమైపోతావు. దేవునిలో నుండి కలుగు జీవంలో నుండి నువ్వు దూరమైపోతావు, లోకానికి దగ్గరైపోతావు. నేను అంటలేదు, బైబిల్ చెప్తుంది. నీ హృదయ కాఠిన్యం, నీ హృదయ కాఠిన్యం ప్రభు వద్దన్న దాన్ని, సేవకుడు కాదు అన్నదాన్ని, ప్రభువు వద్దన్న దాన్ని, సేవకుడు కాదు అన్నదాన్ని నువ్వు తెగించి చేస్తున్నావు చూసావా? ధైర్యంతో చేస్తున్నావు చూసావా? ధైర్యంతో మాట్లాడుతున్నావు చూసావా? ధైర్యంతో కలిసిపోతున్నావు చూసావా? అదే హృదయ కాఠిన్యం. వ్యభిచార స్త్రీకి ధైర్యం ఎక్కువట. వ్యభిచార స్త్రీకి ఉన్న ధైర్యము వంటి ధైర్యంతో వద్దన్న దాన్ని చేస్తూ వద్దన్న చోటుకు వెళ్తూ నడుస్తున్నావు. ఇదే కాఠిన్యం అంటే లోపడకపోవటం, మాట వినకపోవటం. ఈ హృదయ కాఠిన్యం ఏం చేస్తుందో తెలుసునా? దేవునిలో నుండి కలుగు జీవులను వేరు చేస్తుంది. చూడండి, క్రీస్తు కలువరి ప్రశస్త రక్తము చేత సంపాదించబడిన నడికట్టు, ఆయనను అంటి పెట్టుకొని ఉన్న నడికట్టు, ఆయన చేత దాచబడిన నడికట్టు చెడిపోయి పనికిరానిది. ఆయన కారణం నెంబర్ వన్ గర్వం, నెంబర్ టూ హృదయ కాఠిన్యం. హృదయ కాఠిన్యం అంటే దేవునిలో నుండి వేరైపోవటం. అయ్యో, ఈ భక్తి నేను చేయలేను, ఈ వాక్యానుసారంగా నేను ఉండలేను, ఈ ప్రతిష్టతలోనికి నేను రాలేను, ఈ వెండి బంగారు ఆభరణాలు నేను విడిచిపెట్టలేను, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని దేవునిని విడిచిపెట్టి దేవునిలో నుండి కలుగు జీవము నుండి వేరైపోవటం, లోకానికి దగ్గరైపోవటమే హృదయ కాఠిన్యం. ఇప్పుడు నడికట్టు చెడిపోటానికి, ఈ ఆత్మీయుడు చెడిపోటానికి మొదటి కారణం గర్వం, రెండవ కారణం హృదయ గర్వం, హృదయ కాఠిన్యం. ఇక మూడవ విషయం, యెరెమియా గ్రంథం 13:11. యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటుకున్న అంటి ఉండ, నన్ను అంటి ఉండ చేసితిని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారు. నా మాటలు వినలేదు. మూడోది మాట వినకపోవటం. ప్రభు అంటున్నాడు, నా నడయానికి అంటి ఉండనిచ్చాను. హలో, మీరెంతటి దుర్మార్గులైనా, మీరెంతటి అవిధేయులైనా, ఎన్నిసార్లు నమ్మించి మోసం చేసిన, మాటకు విధేయులు కాకపోయినా, నా నడుమునకు అంటి ఉండనిచ్చాను, అంటి ఉండనిచ్చాను అంటున్నాడు ప్రభు. అంటే మీరంటుకోలా, నేనే మిమ్మలను నా నడుమునకు అంటి ఉండనిచ్చాను, కానీ మీరు నా మాట వినలేదు. వింటున్నారా? నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ భక్తి జీవితంలో ఇన్ని సంవత్సరాల, నీ ఆధ్యాత్మిక జీవితంలో 18-20 సంవత్సరాల మీ ఆత్మీయ జీవితంలో, హలో 18-20 సంవత్సరాల మీ ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు సేవకుని మీద తిరుగుబాటు చేస్తుంటారు, ఎన్నిసార్లు వాక్యానికి అవిధేయులుగా బ్రతుకుంటారు, వాక్యము నీకు నేర్పింది ఒకటి, నువ్వు చేసింది మరొకటి, ఎన్నిసార్లు సేవకుని మీద తిరుగుబాటు చేస్తుంటారు, ఎన్నిసార్లు వాక్యానికి అవిధేయులయ్యారు, ఎన్నిసార్లు ప్రభు గద్దింపునకు లోపడలేదు, ఎన్నిసార్లు ఆయన్ని దుఃఖపెట్టుంటారు, ఎన్నిసార్లు ఆయన్ని ఆయాసపెచ్చుంటారు. సో మెనీ టైమ్స్
అయినా ప్రభు అంటాడు నిన్ను దుఃఖ పెట్టారు, నిన్ను నాయసపరిచారు, నిన్ను మాట వినలేదు, అయినా ఒక నడికట్టు నరుని నడుమునకు అంటి ఉండునట్లు నేను మిమ్మలను నాకు అంటి ఉండనిచ్చాను, నన్ను అంటి ఉండనిచ్చాను, నన్ను అంటి ఉండనిచ్చాను. అవును, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పలిస్తారేమో, వాక్యానికి విధేయత చూపుతారేమో, వాక్యానుసారంగా జీవిస్తారేమో, ఈరోజు కాకపోతే రేపైనా లోపడతారేమో, తెలుసుకుంటారేమో, మనసెరిగి ప్రవర్తిస్తారేమో, మాట కాదు మనసెరిగి ప్రవర్తిస్తారేమో అని చెప్పి మిమ్మలను నాకు అంటి ఉండనిచ్చాను, కానీ మీరు నా మాట విననొల్లలేదు. నిన్ను గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు అంటి ఉండనిచ్చినట్లు ఇంకెవరినైనా అంటి ఉండనిచ్చాడా? నిన్ను ఆయనకు దగ్గరగా పెట్టుకున్నట్లు మరి ఇంకెవరినైనా పెట్టుకున్నాడా? నిన్ను ఆయన అంటి ఉండనిచ్చాడు, ఆయనే అంటి ఉండనిచ్చాడు, కానీ నీవు ఆయన మాట వినలేదు. అందుకని నడికట్టు చెడిపోయింది. నువ్వు బలిపీఠానికి విరోధంగా లేచిన బలిపీఠాన్ని అంటి ఉండనిచ్చాడు. సేవకునికి వ్యతిరేకంగా లేచి పలుమార్లు సేవకుని కన్నీరు విడిపించిన సేవకుణ్ణి అంటి ఉండనిచ్చాడు. వాక్యానికి అవిధేయులుగా బ్రతికి వాక్యానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న వాక్యాన్ని అంటి ఉండనిచ్చాడు, ప్రభువుకి అంటి ఉండనిచ్చాడు, కానీ నువ్వు ఆయన మాట వినలేదు. అందుకే ప్రభు బాధపడుతున్నాడు. ఆ నడికట్టు నేను చూడగా నా స్వరక్తమిచ్చి కొన్న ఆ నడికట్టు, నా స్వరక్తమిచ్చి కొనుక్కున్న ఆత్మీయుడు ఆత్మీయురాలనే ఆ నడికట్టు నన్ను అంటి ఉండనిచ్చాను, నన్ను అంటి ఉండనిచ్చిన ఆ నడికట్టు అనే ఆత్మీయుడు ఆత్మీయురాలు వారికి వచ్చిన విపత్తులన్నిటిలో పరమశాలలో నా గుడారపు మాటున నా రెక్కల చాటున దాచిన ఆ నడికట్టు అనే ఆత్మీయుడు ఆత్మీయురాలు చెడిపోయారు. ఎందుకు? పనికి రాకుండా పోయారు. నిన్ను చూసే ప్రభు ఏడుస్తున్నాడు, నిన్ను నేను కొనుక్కున్నాను కదా, స్వరత్వమిచ్చి నేను నేను కొనుక్కున్నాను కదా, నిన్ను అంటి ఉండనిచ్చాను కదా, నిన్ను అంటి ఉండనిచ్చాను కదా, నీ ఆపద కాలన్నింటిలో నేను దాచాను కదా, నిన్ను అంటి ఉండనిచ్చినట్లు మరెవరిని అంటి ఉండనివ్వలేదు కదా, నిన్ను దాచాను కదా, మరి ఎందుకు చెడిపోయావు? నడికట్ట ఓ ఆత్మీయుడా, నువ్వెందుకు చెడిపోయావు? నీ హృదయ గర్వమా, నీ హృదయ కాఠిన్యమా, మాట వినకపోవటమా? అవును, నువ్వు దేవుని మాట వెనకే చెడిపోయావు. నీ నడికట్టు నీవు చెడిపోవడం కారణం మాట వెనుక. మాట వినకండి, మాట వెనుక. పిల్లలారా, విధేయతకు అవిధేయతకు తేడా ఒకటే. విధేయుడు చెప్పింది ఆలోచించకుండా చేసేస్తాడు. విధేయుడు చెప్పింది ఆలోచించకుండా చేసేస్తాడు. ఎందుకు అని అడగడు, ఎందుకని అని అడగడు, ఎందుకు అని అడగడు, ఎక్కడికి అని అడగడు. విధేయుడు లోబడిపోతాడు, ఆలోచించుకుని చేసేస్తాడు. కానీ అవిధేయుడు మాట వినడు. సోదరులారా, ప్రభు అంటున్నాడు, నా స్వరక్తమిచ్చి కొనుక్కున్న ఓ ఆత్మీయుడా, ఓ ఆత్మీయురాలా, నా స్వరక్తమిచ్చి కొనుక్కున్న ఓ ఆత్మీయుడు ఆత్మీయురాలనే నడికట్ట, నన్ను అంటి ఉండనిచ్చుకునే ఓ ఆత్మీయుడా, నిన్ను దాచానే పరమశాలను కూడా అర్మాట. ఎందుకు చెడిపోయావు? నేను చూడగా ఆ నడికట్టు చెడిపోయాను. ఆ నడికట్టు పనికిరాంది అయిపోయింది. నేను అంటాను, ఈరోజు నువ్వు దేనికన్నా పనికి వస్తున్నావా? హలో, ఈరోజు
నువ్వు దేనికైనా పనికొస్తున్నావా? ఎందుకు పనికి రాకుండా చెడిపోయావు? నేను అడుగుతున్నా నీ బిడ్డల కొరకు, నీ బిడ్డల్ని బ్రతికించడానికి పనికొస్తున్నావు నువ్వు? అంతే, నీ బిడ్డల్ని బ్రతికించడానికి పనికొస్తున్నావు. నీ కడుపు నింపుకోవటానికి పనిచేసి 4 రూపాయలు సంపాదించుకుంటా పనికొస్తున్నావు. కానీ నిన్ను స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్న ఒక నరుని నడుమునకు నడికట్టు అంటి ఉన్న రీతిగా నువ్వెంత విధేయుడివైనా ఆయనతో అంటి ఉండేటట్లు, ఆయనతో అంటి ఉండనిచ్చిన, నేను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న, ఆయనతో అంటి ఉండనిచ్చిన, ఆయన బలిపీఠముతో, ఆయన సేవకునితో, ఆయన వాక్యముతో అంటి ఉండనిచ్చిన నీ విపత్కరమైన పరిస్థితులన్నింటిలో, అపాయాలన్నింటిలో నిన్ను దాచిన ఆ ప్రభువుకి ఏమైనా పనికొస్తున్నావా అని అడుగుతున్నాను. ఆ ప్రభు కొరకు ఏమైనా పనికొస్తున్నావా? మరి ఈరోజు దేవుని కొరకు నువ్వేమైనా పనికొస్తున్నావా? స్వరక్తమిచ్చి నిన్ను కొనుక్కున్న ఆ ప్రభు కొరకు అందరిని దూరంగా ఉంచి నిన్ను తన నడుమునకు అంటి ఉండనిచ్చిన ఆ ప్రభువునకు నీ విపత్కరమైన పరిస్థితులన్నిటిలో తన రెక్కల చాటిని దాచిన ఆ ప్రభుకి నువ్వు పనికొస్తున్నావా? చెడిపోయావా? చెడిపోయి పనికి రాని వారం అయిపోయావా? పనికొస్తున్నావా? ఏంటంట, రమ్మని పిలిస్తే వస్తాడట, రమ్మని పిలిస్తే దారిని పోయే పోయే కుక్క కూడా వస్తుంది, దారిని పోయే కుక్క కూడా వస్తుంది, రమ్మని పిలిస్తే దారిని పోయే కుక్క కూడా వచ్చి తినిపోతుంది. దేవుని కొరకు పనిచేయాలన్న తపన నీకుండాలి. ఎందుకు చెడిపోయావు? ఎందుకు పనికి రాకుండా పోయావు? హలో, ఓ నడికట్ట, ఓ ఆత్మీయుడ, ఓ ఆత్మీయురా, నువ్వు చెడిపోయి ఈరోజు ప్రభు కొరకు ఎందుకు పనికి రానడం అయిపోయావు? నీవు కానీ నీ బిడ్డలు కానీ అసలు ఎందుకు పనికి వస్తున్నారు? మందిరంలో చీపురు చేసి ఓడటానికి పనికొస్తున్నారా? చెంబుతో నీళ్లు పోసి కడగటానికి పనికొస్తున్నారా? పరిచర్య చేయటానికి పనికొస్తున్నా? అసలు ఎందుకు పనికొస్తున్నారు? మీరు ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నారా? నీ కొరకు మీ పని అది, ఒక ఆత్మీయుడిగా మీ డ్యూటీ అది, మీ కర్తవ్యం. ప్రభు కొరకు ఏమైనా పనికొస్తున్నారా? అందరిని దూరంగా ఉంచి నిన్ను అంటుకొని ఉండేటట్లు చేశాడు. ఒక నరుని నడుముకు నడికట్టు ఏ విధంగా అంటుకుంటుందో అలా నిన్ను అంటి ఉండనిచ్చాడు. మరి ఆ ప్రభు కొరకు నువ్వేం చేశావు? పనికి రాకుండా పోయావా? పనికి రాగలుగుతున్నావా? నేను అంటాను, ఒక మాట చెప్తాను, వింటారా? ఎక్కువగా ఎవనికి ఇవ్వబడుతుందో, ఎక్కువగా దేవుడు ఎవనికి ఇస్తాడో వాణ్ణి ఎక్కువ అడుగుతాడు, వాడికే ఎక్కువ లెక్క చెప్పాలి. ఎక్కువగా దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తాడో వాడే ఎక్కువ తీర్పు పొందుతాడు. ఎవనికి ఎక్కువ ఇవ్వబడుతుందో వాడే ఎక్కువ దేవునికి లెక్క చెప్పాలి. నిన్ను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే, నిన్న ఆయనను అంతి ఉండనిచ్చాడంటే, ఎన్నో అవిధేయతలు, అక్రమాలు, నీచ నికృష్టమైన జీవితం నీలో ఉన్న నడుమునకు నడికట్టు అంటి ఉన్న రీతిగా నిన్ను అంటి ఉండనిచ్చాడంటే కారణం నువ్వు ఆయనకు ఉపయోగపడతావని. కానీ నేను దాచాడు, కొన్నాడు, దాచాడు, అంటి ఉండనిచ్చాడు, మరి ఇప్పుడు చెడిపోయావుగా? పనికి రాకుండా పోయావుగా? యేసయ్య ఒక ఉపమానం చెప్పారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారో, మీరు లోకమునకు ఉన్నారు, ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు ఎక్కడుంటే అక్కడ సారమిస్తుంది. ఉప్పును మొక్క మొదలు వేయండి, ఆ మొక్కకు సారమిస్తుంది ఉప్పు. ఉప్పు ఉప్పు చేపల్లో వేయండి, ఆ ఉప్పు చేపను చెడకుండా కాపాడుతుంది. ఉప్పు పచ్చి వస్తువుల్లో ఉంచండి, ఆ వస్తువులను చెడకుండా కాపాడుతుంది. ఉప్పు ఎక్కడున్నా కూడా దానికి సారమిస్తుంది. పచ్చి ముక్కల్లో, పచ్చి చేప ముక్కల్లో వేచి చూడండి, ఆ పచ్చి చేప ముక్కలను చెడకుండా కాపాడుతుంది ఉప్పు.
ఏ పచ్చాప ఎందుకు నువ్వు చెడిపోలేదు ఉప్పు సారమిచ్చింది అంటుంది. ఎండు చేప నువ్వు ఎందుకు చెడిపోలేదు ఉప్పు సారమిచ్చింది అంటుంది. మొక్క మొదలు ఉప్పు వేస్తే ఆ మొక్కకు సారాన్ని ఇస్తుంది, మొక్కను పలింపచేస్తుంది ఉప్పు. ఎక్కడుంటే అక్కడ ఉప్పు సారాన్ని ఇస్తుంది. ఊరగాయలో వేస్తే ఊరగాయకి సారాన్ని ఇస్తుంది, కూరలో వేస్తే కూర కూరకు సారాన్ని ఇస్తుంది. ఎక్కడుంటే అక్కడ దానికి సారం ఇస్తుందండి, ప్రయోజనంగా ఉంటుందండి. కూరలో ఉన్న ఉప్పు చేపల్లో ఉన్న, చచ్చిన చేపల్లో ఉన్న, బ్రతికిన చేపల్లో ఉన్న, హలో చచ్చిన చేపల్లో ఉన్న, బ్రతికిన చేపల్లో ఉన్న, చెట్టు మొదలున్న, కూరలో ఉన్న, ఊరగాయలో ఉన్న, ఎక్కడుంటే అక్కడ దానికి సారాన్ని ఇచ్చి ఉప్పుని అని రుజువు చేసుకుంటుంది. ప్రభు అంటాడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు కదా, మరి మీరు చచ్చిన వారి మధ్యన ఉన్న సారం ఇవ్వాలి, బ్రతికిన వారి మధ్యన ఉన్న సారం ఇవ్వాలి, ఎక్కడున్న సారం ఇవ్వాలి. కానీ అదే ఉప్పు సారాన్ని ఇవ్వాల్సిన ఉప్పు సారం ఇవ్వకపోతే, ప్రభు అంటాడు ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి, మొక్కల దగ్గర కాదు బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు, పనికి రాదు. ఓ నడికట్ట, క్రీస్తు కలువరి ప్రశస్త రక్తము చేత కొనబడిన వాడా, క్రీస్తు కలువరి ప్రశస్త రక్తము చేత కొనబడిన నడికట్ట, కొనబడిన ఆత్మీయుడా, నిన్ను ఎన్ని అవిధేయతలున్నా, ఎన్ని అక్రమాలున్నా, ఎంత నీచాతిని కృష్టమైన జీవితాన్ని జీవిస్తున్నా, నిన్ను ఆయన కొనుక్కొని ఆయన నడుమునకు నిన్ను అంటి ఉండనిచ్చాడు. నీకొచ్చిన విపత్కరమైన పరిస్థితులన్నింటిలో నిన్ను పర్ణశాలలో గుడారపు మాటను దాచాడు, రెక్కల చాటును దాచాడు. మరి రోజు చెడిపోయాలి, ఎంత చెడిపోయావంటే నువ్వున్న చోట ఇంత కంపు కొడుతుంది. నిన్ను బట్టి 10 మంది చెడిపోతున్నారు, నిన్ను బట్టి, నీ మూర్ఖత్వాన్ని బట్టి. సారాన్ని వరుసిన ఉప్పు పనికి రాకుండా పోయింది. అప్పుడేమైంది, ఉప్పు బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడింది. మనుషుల చేత త్రొక్కబడటకే గాని మరి దేనికి పనికి రాలేదని మత్తయి 5:13 ఉంది. చదవండి ఆ మాట. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత, మనుషుల చేత త్రొక్కబడటకే గాని మరి దేనికి పనికి రాదు. హలో, పనికి రాకుండా చెడిపోయిన వారా, నువ్వు పనికి రావు, పనికి రావండి, చెడిపోయావు. ఏది మానుకున్నావు, ఏ అపవిత్రం విడిచిపెట్టావు, చచ్చిన చేపల్లో ఉన్న, చచ్చిన చేపల్లో ఉన్న సారం ఇస్తుంది ఉప్పు, బ్రతికిన చేపల్లో ఉన్న సారం ఇస్తుందండి ఉప్పు. చచ్చినకి వాటికి, బ్రతికిన వాటికి కూడా, పచ్చి వాటికి, ఎండిన వాటికి కూడా సారం ఇస్తుంది. నీవు ఏ సారాన్ని ఇచ్చావు? నువ్వు సారాన్ని ఇవ్వగలిగావో? చెట్టు మొదలు ఉన్న సారం ఇస్తుంది ఉప్పు, ఊరగాయలో ఉన్న సారం ఇస్తుంది ఉప్పు. మరి నీ సంగతి ఏంటి? నీ సారం ఎవరికి? నీ కన్న బిడ్డలకు నీ సారాన్ని పంచగలిగావా? నీ సారం ఉత్పత్తి అవుతుందా? ఆ నడికట్టు చూడగా అది చెడిపోయిందండి. ఆ నడికట్టు చూడగా అది పనికిరా, దేనికి పనికిరాంది అయిపోయి అయ్యి బాబాయ్, ఎంత బాధాకరమైన విషయం అండి. కొనబడిన నడికట్టు, ప్రభువు నడుమునకు అంటి ఉన్న నడికట్టు, అయ్యో లోతుగా తీసుకోండి, అది కొనబడిన నడికట్టు, క్రీస్తు రక్తము చేత కొనబడిన నడికట్టు, యేసయ్యకు అంటి ఉన్న నడికట్టు. యేసయ్య చేత అనేక విపత్కరమైన పరిస్థితులు కాపాడబడి దాచబడిన నడికట్టు అండి. ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోయింది సోదరుడా? నువ్వేనేమో ఈరోజు నువ్వెందుకు పనికి రాకుండా పోయావేమో. ఉప్పు నిస్సారమైతే ఇది ఎందుకు పనికి రాదు? చెట్టును మొదలు వేయటం అక్కడ పనికి రాదు, బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుతుంది. నీ కొరకు ప్రభువు బల చెల్లించాడు,
రక్తము కార్చాడు, ప్రాణం పెట్టి రక్తమిచ్చి రక్తమిచ్చి నేను సంపాదించుకున్నా. ప్రభు అంటున్నాడు, రక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్నా. నిన్ను అంటి పెట్టుకుని ఉండదట్లు ఎలా, నిన్ను అంటి ఉండనిచ్చా, అంటి ఉండనిచ్చా, నువ్వులా నేనుండనిచ్చా అంటున్నాడు. నిన్ను అంటి ఉండనిచ్చా, నేను ఉండనిచ్చి తిని అంటున్నాడు ప్రభు. నిన్ను కొనుక్కున్నాడు, అంటి ఉండనిచ్చాడు, నిన్ను దాచాడు. ఎన్నిట్లు దాచాడు, లేకపోతే ఈ పాటికి నీ ఎముకలు కూడా ఉండే కాదు. ఎన్నిట్లు దాచాడు, ఎన్నిసార్లు దాచాడు, కొన్నాడు, అంటి ఉండనిచ్చాడు, నూనెలా ఆయన ఉండనిచ్చాడు, ఆయనతో బలిపెట్టంతో సేవకులతో ఆయన ఇలా ఉండనిచ్చాడు. నిన్ను పైగా నేను దాచాడు, కానీ ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోయావు, ఎందుకు పనుకొస్తున్నావురా నీ ఓ బాబో, ప్రతిష్ఠలో నిలబడగలిగావా, ఒక్కసారిగా బ్రతకగలిగావా, దేవుని కొరకు ఒక రోషంలో నిలబడ్డావా, మొట్టు కలగాలే వంగలేలా నీవు వంగిపోయావు, అందరితో రాసి పడిపోయావు నువ్వు. తిరిగి నిన్ను అడిగేది లేదు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని నిన్ను అడిగేవాడికి ఉండడు. గుర్తు చేసుకో, నువ్వు చెడిపోయావు, పనికి రాకుండా పోయావు. నువ్వు చేస్తున్నది ఏంటి అని నిన్ను అడగరు. ఉప్పు నిస్సారమైంది, నిస్సారమైన ఉప్పు ఏమవుతుంది, బయట పారవైపడుతుంది. సారం ఇచ్చినంత చేపు ఉప్పు కొండలో ఉంది, ఉప్పు సారాన్ని కోల్పోయిన తర్వాత అది బయట పారవేయబడి తొక్కబడింది. ఈరోజు వరకు నువ్వు ప్రభుని అంటి పెట్టుకొని ఉన్నా, ఈరోజు వరకు నిన్ను ప్రభు దాచినా, ఇక నువ్వు పనికి రాకపోతే, నిస్సారమైతే, చెడిపోతే, పనికిరాని వ్యక్తిమైపోతే దేవుడు నిన్ను బయట పారవేస్తాడు. బయట పారవేసినప్పుడు మనుషులు తొక్కుతారండి, నిన్నటిదాకేమో ఉప్పు నేసుకున్నారు, ప్రభుతో అంటూ కట్టబడినంత చేప ఏమైంది, ఊరగాయలో వేసుకున్నారు, ఎన్ని చేపల్లో వేసుకున్నారు, పచ్చాపల్లో వేసుకున్నారు, అన్నిట్లో నీవేమున్నావు, ఉప్పు చేపల్లోనూ నీవేమున్నావు, పచ్చాపల్లోనూ నీవేమున్నావు. నువ్వు ప్రభువుని అంటి పెట్టుకున్నంత వరకు, నువ్వు సేవకుని అంటి పెట్టుకున్నంత వరకు ఉప్పు చేపల్లోనూ నీవే, ఎన్ని చేపల్లోనూ నీవే, ఊరగాయలోనూ నీవే, చెట్టు మొదల నీవే, అన్నిటా నీవే, అందరికీ అక్క, అందరికీ అన్న, అందరికీ తమ్ముడు, అందరికీ బ్రదర్ నీవే. కానీ ఎప్పుడైతే ప్రభుని అంటి పెట్టుకుని ఉన్నా, సేవకుని అంటి పెట్టుకుని ఉన్నా నువ్వు చెడిపోయావో, పనికి రాకుండా పోయావో, సేవకుడు దేవుడు నిన్ను తీసి బయట పారవేశాడు. అప్పుడు ఏం చేశారు, ఎప్పుడైతే పనికి రాలేదో ఉప్పు, ఆ ఉప్పు మనుషుల చేత చెప్పాలి త్రొక్కబడుతుందట. నిండదాకా మనుషులు ఏం చేశారు, వాడుకున్నారు, చెట్టు మొదలేసుకున్నారు, ఊరగాయలు వేసుకున్నారు, ఎండు చేపల్లో వేసుకున్నారు, ఉప్పు చేపల్లో వేసుకున్నారు, చచ్చిన వాటిలో వేసుకున్నారు, పచ్చి వాటిలో వేసుకున్నారు, కూరలో వేసుకున్నారు. కానీ రోజున పనికి రాకపోయేసరికి ప్రభుతో అంటి ఉండవలసిన నీవు పనికి రాకుండా చెడిపోయేసరికి నువ్వు బయట పారవేయబడ్డావు, తొక్కబడుతున్నావు. ఏ మనుషులు నిన్ను ఇప్పుడు వరకు వాడుకున్నారో నువ్వు బయట పారవేయబడిన తర్వాత వాళ్ళే నిన్ను తొక్కేస్తారు. గుర్తు చేసుకో, ఆ నడికట్టు చూడగా అది చెడిపోయింది, పనికిరానిది అయిపోయింది. అందుకని ఈ రాత్రికాల సమయంలో మీ ఆత్మీయ జీవితాలు చెడిపోయినాయేమో, క్రీస్తు రక్తం చేత కొనబడిన మీరు క్రీస్తుతోనూ దైవ సేవకునితోనూ సంఘముతోనూ అంటుకట్టబడి ఉన్న మీరు, అనేక విపత్తుల్లో క్రీస్తు రెక్కలు చెట్టు దాసపడుతున్న మీరు, ఇప్పుడు చెడిపోయారేమో, చెడిపోయారేమో, మీ హృదయ గర్వాన్ని బట్టి, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, మాట వినని స్థితి, మాట వినక ఏమిన్నావు నువ్వు, చెప్పింది ఏమిన్నా, ఇన్నట్టు షోయింగ్ చేసావు అంతే. పొలానికి వెళ్ళరా అంటే వెళ్తాం డాడీ అన్నాడట వాడు, బైబిల్లోనే ఉంది ఆ మాట, పొలానికి వెళ్ళరా, అలాగే అలాగే వెళ్తాను నానా అన్నాడంట. తండ్రి తిరిగి వచ్చేసరికి ఇంటికాడే కూర్చున్నాడు. వెళ్ళడీడు తెలుసు తండ్రికి, వీడు చేయడండి వెళ్తానని చెప్తాడు, వెళ్ళడు చేస్తానంటాడు, చేయడు, ఉంటానంటాడు ప్రతిష్టలో, ఉంటానంటాడు ఉండడు, మనసరిగి నడుచుకుంటానంటాడు నడుచుకోడు. వినీష్ పనికిరాంది కాబట్టి బయట పారవేయబడింది.
ఏ మనుషులైతే పనికొచ్చినంత సేపు వాడుకున్నారో అదే మనుషులు తొక్కేస్తున్నారు ఈ రోజున. ఆ దుర్గతి నీకు పట్టకూడదంటే యేసుతో అంటి ఉన్న నీవు ఆ సంబంధాన్ని పోగొట్టుకోకూడదు. క్రీస్తారా, తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, ప్రసన్నత, ఈ వాక్యం విన్న మనందరికీ తోడయుండి మన ప్రతి అవసరత ఆయన మహిమలో తెచ్చి బలహీనతలున్న వారికి దైవిక స్వస్థత అనుగ్రహించి ఆత్మాభిషేకం కొరకు ఆరాటపడుతున్న వారికి ఆత్మనింపుదల దయచేసి ప్రభు అక్కడ కొరకైన సిద్ధపాటు, ఆత్మీయ ఎదుగుదల, పరిపూర్ణత పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.